మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం భావ్యం కాదని, కొందరు పోలీసులు అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని టీడీపీ నేత నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. సీనియర్ నేత, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, యువత నాయకులు డివి కృష్ణయాదవ్, యువత విద్యార్థులు ఆర్టీసీ వద్ద రాస్తారోక చేపట్టడం, వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఒకటో నగర పోలీస్ స్టేషన్కు తరలించడంతో వారిని పరామర్శించేందుకు విజయభాస్కర్ రెడ్డి స్టేషన్ వద్దకు వెళ్లారు. ముందు వారితో మాట్లాడనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు అక్కడ వాగ్వాదం జరిగింది. అనంతరం వీబీఆర్ స్టేషన్ లో ఉన్నవారితో మాట్లాడి అనంతరం మీడియాతో మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చిన సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఈరోజు ఉదయాన్నే ఆర్టీసీ నిర్బంధించే క్రమంలో ఆర్టీసీ బస్సులు బంద్ చేసే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఉదయాన్నే వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని ఉదయాన్నే అరెస్ట్ చేశారు. చేయడం జరిగింది. 7:30-8 గంటల ప్రాంతంలో వాళ్ళని స్టేషన్కి తీసుకురావడం జరిగింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. కార్యకర్త వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని, కార్యకర్తల్ని, కృష్ణయాదవ్ తెలుగు యువత అది మన జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్ని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు పరామర్శించి వాళ్ళు ఒకసారి పలకరించిపోదామని స్టేషన్ దాకా రావడం జరిగింది. ఇదే విధంగా అన్ని పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని 3 టౌను 3 టౌను అన్ని దగ్గర మన సిటీ నియోజకవర్గంలో ఉండే అన్ని పోలీస్ స్టేషన్ల నిండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చిన్న విషయం రోడ్డు మీద కనపడ్డా తీసుకుపోయి లోపల వేయడం జరిగింది. ఒక్కొక్క స్టేషన్లో నియర్లీ 50 నుంచి 100 మంది పైగా తెలుగుదేశం కార్యకర్తలు నిండా స్టేషన్ నిండా మన తెలుగుదేశం కార్యకర్తలే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒకసారి పలకరించి పరామర్శించి వస్తామని నేను రావడం జరిగింది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.